హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు రాయల్ బడీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. పనిచేసే ప్రదేశంలో కమ్యూనికేషన్ అనేది మన ఉత్పాదకతను పెంచడంలో కీలకంగా నిలుస్తుంది. మన వర్క్ ప్లేస్లో కమ్యూనికేషన్ పెంచుకొని సహోద్యోగులతో సత్సంబంధాలు మెరుగుపరచుకునేందుకు కొన్ని జాగ్రత్తలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే ఆ తర్వాత వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నంబర్ 1, ముఖాముఖిగా చెప్పండి. ఆఫీసుల్లో కమ్యూనికేషన్ కోసం ఈమెయిల్ వాడటం సర్వసాధారణం. కానీ వీటితో ఎన్నోసార్లు మనం అనుకున్న భావాలను సరిగా వ్యక్తీకరించలేము. మనం సదుద్దేశంతో పంపిన అవతల వారికి మరోలా అర్థం కావచ్చు. కాబట్టి ముఖ్యమైన విషయం చెప్పాలంటే నేరుగా వారి డెస్క్ దగ్గరకు వెళ్ళండి, లేదా కనీసం ఫోన్ అయినా చేయండి. నెంబర్ 2, స్పష్టంగా చెప్పండి. పనిచేసే చోట ఒకరి నుంచి మరొకరికి పని గురించి సంభాషణలు చాలా అవసరం. అయితే ఈ సంభాషణల్లో మనం చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా చెప్పాలి, లేదంటే అవతల వారికి అనేక సందేహాలు ఉండిపోతాయి. విషయం స్పష్టంగా చెప్పేలా ప్లాన్ చేసుకోండి. నెంబర్ 3, వెర్బల్ మరియు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. మీరు సమర్థవంత కమ్యూనికేటర్ కావాలంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ప్రాధాన్యతను మీరు గుర్తించాలి. మీరు మాట్లాడే మాటలకు అనుగుణంగా మీ శరీర కదలికలు ఉండేలా చూసుకోండి. నంబర్ 4, వినడంతో పాటు గ్రహించండి. చాలామంది మాట్లాడగలరు కానీ ఓపికగా వినలేరు. ఇక మరో ఇబ్బందికర విషయం ఏంటంటే సరిగా వినలేకపోవడం. మీరు ఏదైనా విషయాన్ని అవతల వారితో పంచుకోవాలంటే ముందుగా మీరు ఆ విషయాన్ని సరిగా విని ఉండాలి. నెంబర్ 5, ప్రశ్నలు అడగండి. సంభాషణల మధ్యలో ప్రశ్నలు అడిగితే మీరు విన్నట్టుగా అవతల వారికి అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు మరింత సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాని వినకుండా ప్రశ్నలు అడిగారంటే మాత్రం మీకే దెబ్బ అవుతుంది. నెంబర్ 6, పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అనేది పనిచేసే ప్రదేశంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. మీ సహోద్యోగి బాగా పనిచేస్తే వారికి ఆ విషయం చెప్పండి. ఇది ఉత్పాదకతను, మీ పట్ల వారికి ఉన్న ధోరణి మంచిగా మార్చడంతో సహకరిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా తర్వాత వీడియోలు నోటిఫికేషన్ మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.